हाय फ्रेंड्स, वेलकम टू फॉर योर इनफॉरमेशन तेलुगु चैनल। ई रोजु नेनु गूगल सर्च योक्का कोन्नि टिप्स अंड ट्रिक्स चेप्पदलुचुकुन्नानु। इवी टिप्स अंड ट्रिक्स अनि चेप्पडं कंटे फ्यूचर्स अनि चेप्पवच्चु। गूगल एक्चुअल गा मनकि चाला फ्यूचर्स इच्चिंदि, दान्नि मनं यूज चेसि मनकि कावाल्सिन एग्जाक्ट इनफॉरमेशन नि एला तेलुसुकोवालि अने विषयान्नि ई रोजु नेनु मीकु ई वीडियोलो चूपिंचदलुचुकुन्नानु। सो लेट्स गेट इनटू द सब्जेक्ट। फर्स्ट फ्यूचर गूगल लो मनं टाइम बेस्ड सर्चेस एला चेसुकोवाली अनेदी चूपिस्तानु। इप्पुडु फॉर एग्जांपल केसीआर स्पीच अनी टाइप चेशानु अनुको, नेनु इक्कड गूगल सर्च लो नाकु एप्पुडो जुलाई 9 2015, 2016, 2014, 2017 ఇట్లా రకరకాలుగా టైం బేస్డ్ ఏది కాకుండా ఎప్పుడెప్పుడో అన్నీ చూపిస్తూ ఉంది మన గూగుల్ సెర్చ్లో। కానీ మనకి ఇలా కాకుండా రీసెంట్గా లాస్ట్ 24 అవర్స్లో కానీ, లాస్ట్ 1 మంత్లో కానీ, లాస్ట్ 1 వీక్లో జరిగిన స్పీచెస్ మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనం గూగుల్ టూల్స్లోకి వెళ్ళి టూల్స్ క్లిక్ చేసామంటే ఎనీ డ్యూరేషన్ ఎనీ కంట్రీ ఎనీ టైం ఆల్ రిజల్ట్స్ అని వచ్చింది కదా। ఇక్కడ ఎనీ టైం అనే దాన్ని క్లిక్ చేసి పాస్ట్ 24 అవర్స్ అని సెలెక్ట్ చేసామనుకో, ఇది నిన్న వరంగల్లో జరిగిన రీసెంట్ కేసీఆర్ స్పీచ్ అన్నమాట। ఇక్కడ మనకి లాస్ట్ 24 అవర్స్లో కేసీఆర్ ఎక్కడెక్కడైతే స్పీచ్ ఇచ్చాడో అవన్నీ ఇంటర్నెట్లో ఉన్నాయో అవన్నీ టైం బేస్ చేసుకొని మనకి గూగుల్ సెర్చ్లో చూపిస్తుంది అన్నమాట। ఇప్పుడు గూగుల్ సెర్చ్ యొక్క రెండో ఫీచర్ చూపిస్తాను। కొన్నిసార్లు మనము కొన్ని పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతూ ఉంటాం। ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ 7 రివ్యూ చూడాలని అనుకుంటాం। ఐఫోన్ 7 రివ్యూ చూడాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఐఫోన్ 7 రివ్యూ అని సెర్చ్ చేస్తాం। కానీ మనకి ఈ రీసెంట్గా ఎక్కడో ఈ రకరకాల వెబ్సైట్ల మీద రివ్యూస్ ఉండేటివన్నీ డిస్ప్లే చేస్తుంది। కానీ మనకి పర్టికులర్గా నాకు ఇండియాలో ఆనంద్ టెక్ అనేది చాలా మంచి వెబ్సైటు, బాగా రివ్యూ రాస్తాడు, దాని మీదే చూడాలి అనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే సైట్ అని రాసి సెమికోలన్ పెట్టి ఆనంద్ టెక్ .com అని క్లిక్ చేశానంటే పర్టికులర్గా ఐఫోన్ 7 ఆనంద్ టెక్ వాళ్ళు ఇచ్చిన రివ్యూని మాత్రమే మనకి డిస్ప్లే చేస్తుంది। ఇది ఏ వెబ్సైట్లో అయినా మీరు ఇక్కడ మీ సెర్చ్ క్వరీ దాని పక్కన సైట్ సెమికోలన్ ఆ సైట్ వెబ్సైట్ నేము పెట్టారంటే మీకు ఆ వెబ్సైట్లో ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది। ఇప్పుడు మూడో ఫ్యూచరు ఎగ్జాక్ట్ ఫ్రేజ్ సెర్చ్ ఎలా చేయాలి అనేది గూగుల్ సెర్చ్లో తెలుసుకుందాం। ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ ఇన్ న్యూయార్క్ అని క్లిక్ చేసామనుకో, అది జనరల్గా ఉండే పాపులేషన్ని చూపిస్తుంది। కానీ పాపులేషన్ ఇన్ న్యూయార్క్ ఇన్ 2017 అని క్లిక్ చేసామనుకో, సెర్చ్ చేసామనుకో పర్టికులర్గా 2017లో పాపులేషన్ ఎంత అనేది చూపిస్తుంది అన్నమాట। మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా ఎగ్జాక్ట్ ఫ్రేజ్ సెర్చ్ చేయాలని చెప్పి। దానికి ఫస్ట్ మీరు డబుల్ కోలన్ యూజ్ చేసి population of New York in 2017 అని రాసి డబుల్ కోలన్ ఇచ్చి సెర్చ్ చేశారనుకోండి, ఎగ్జాక్ట్గా 2017లో ఇంటర్నెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎంత పాపులేషన్ అనేది మనకి చూపిస్తుంది అన్నమాట। కొన్నిసార్లు మనం గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఇలాంటి వెబ్సైట్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి గూగుల్లో అని మనకి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది। ఫర్ ఎగ్జాంపుల్ manabadi.com అనేది తెలుగులో చాలా పాపులర్ వెబ్సైట్స్, ఎందుకంటే అది ఎడ్యుకేషనల్ వెబ్సైట్. కానీ ఇలాగే మనబడి లాంటి వెబ్సైట్స్ ఇంకా చాలా ఉండి ఉండవచ్చు, కానీ అవి ఏంటో అనేది మనకు తెలియదు। అలాంటి వెబ్సైట్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు గూగుల్లో ఎలా సెర్చ్ చేయాలి అనేది చూపిస్తాను। ఫస్ట్ రిలేటెడ్ అని క్లిక్ చేసి సెమికోలన్ పెట్టి స్పేస్ ఇచ్చి manabadi.com
అని క్లిక్ చేసామంటే మనకి రిలేటెడ్ వెబ్సైట్స్ అన్నిటిని చూపిస్తుంది అన్నమాట. ఎగ్జాక్ట్గా అదే అయి ఉండొచ్చుకోవచ్చు, కానీ దానికి ఇంచుమించు అలాంటి వెబ్సైట్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఎడ్యుకేషన్ పోర్టల్స్ అన్నిటినీ మనకి చాలా వరకు గూగుల్ సెర్చ్లో మనకి చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు గూగుల్ సెర్చ్ యొక్క మరొక గొప్ప ఫ్యూచర్ గురించి మనం తెలుసుకుందాం. అదేంటంటే ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది, స్టూడెంట్స్ దగ్గర నుంచి మేనేజ్మెంట్లో వర్క్ చేసే వాళ్ళకి, పిల్లలకి, పెద్దోళ్ళకి, అందరికి ఉపయోగపడుతుంది. అదేంటంటే ఇప్పుడు నేను ఒక జాబ్ చేస్తున్నాను, రేపు నాకు కంపెనీలో ప్రెజెంటేషన్ ఇవ్వాలి, దానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కావాలనుకుంటున్నాను, కానీ నాకు సబ్జెక్ట్ తెలుసు కానీ దాని మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎలా చేయాలో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి కొన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లని కానీ నేను చూశాను అనుకో, నాకు ఐడియా వస్తుంది ఓహో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎలా చేస్తే బాగుంటుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మైటోకాండ్రియా గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను, అప్పుడు మైటోకాండ్రియా ఫైల్ టైప్ వచ్చేసి పిపిటి అని సెర్చ్ చేశాను అనుకో, అలాంటి పవర్ పాయింట్ కాండ్రియా మీద ఉండే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లన్నీ మనకి గూగుల్ సెర్చ్లో చూపిస్తుంది అన్నమాట. అంటే ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ని చూసి నేను ఎలా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ క్రియేట్ చేయాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంది అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. మీరు ఇలాగే ఇక్కడ నేను మైటోకాండ్రియా అని రాశాను కదా, దాని బదులు మీరు ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్ని ఇక్కడ రాసి ఫైల్ టైప్ అని రాసి సెమికోలన్ పెట్టి మీరు ఫైల్ ఎక్స్టెన్షన్, ఫర్ ఎగ్జాంపుల్ పవర్ పాయింట్ అయితే పీపీటీ అని, స్ప్రెడ్షీట్ అయితే డాట్ ఎక్స్ఎల్ఎస్ అని, డాక్యుమెంట్ అయితే డాట్ డిఓసి అని, పీడిఎఫ్ అయితే పీడిఎఫ్ అని, ఇలా మీరు ఫైల్ ఎక్స్టెన్షన్ని ఫైల్ టైప్ని ఇక్కడ కానీ మెన్షన్ చేస్తే దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు గూగుల్ సెర్చ్లో చూపిస్తుంది. ఇప్పుడు గూగుల్ సెర్చ్లో ఇంకొక ఫీచర్ని తెలుసుకుందాం. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీని ఒక కంపెనీతోటి కంపేర్ చేస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు శాంసంగ్ కంపెనీని కంపేర్ చేయాలి, కానీ ఏ కంపెనీతో కంపేర్ చేయాలి అనే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సోనీతో చేయొచ్చు, యాపిల్తో చేయొచ్చు, నోకియాతో చేయొచ్చు, ఇంకా చాలా జియోమీతో చేయొచ్చు, చాలా ఫోన్లతో చేయొచ్చు, కానీ నాకు ఎగ్జాక్ట్గా ఏ కంపెనీతో చేయాలి తెలియనప్పుడు పాసిబుల్ కంపెనీస్ ఏమేమి ఉన్నాయి అని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మీరేం చేస్తారంటే జస్ట్ యాస్ట్రిక్స్ అని క్లిక్ చేసి కంపెనీ అని క్లిక్ చేశారనుకోండి, మీకు అప్పుడు శాంసంగ్తో పోటీ పడే కంపెనీలు ఏవైతే కంపేర్ చేయగలిగిన కంపెనీస్ అన్నిటినీ డిస్ప్లే చేస్తుంది గూగుల్ సెర్చ్. ఇక్కడ చూసాం కదా మనం శాంసంగ్ వర్సెస్ సోనీ, శాంసంగ్ వర్సెస్ హెచ్టీసీ, శాంసంగ్ వర్సెస్ జియోమీ, శాంసంగ్ వర్సెస్ యాపిల్, అన్నీ దానికి రిలేట్ చేయగలిగిన వాటిని అన్నిటినీ మనకి చూపిస్తుంది అన్నమాట. మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ మీ. థ్యాంక్ యూ.